ఏమవుతాడో ఎట్లయితాడో ఏం చేస్తాడో అని ఒకటే రందివడ్డారు సైకిల్ తమ్ముళ్ళు. నడుస్తాడో లేకపోతే నడమనే ఇంటి బాట వాడతాడోనని మస్తు పరిశాన్ అయ్యారు. అట్లట్లట్లట్లట్లా ఒకటి రెండు మూడు అనుకుంటా 100 రోజులైంది లోకేష్ రోడ్ ఎక్కి. అందుకే అంబాడుతున్న పిల్లగాడు మీదికి లేచి అడుగులేస్తే అయ్యవ్వలు ఎంత సంబరపడతారో అట్లా ఒకటే సంబరపడుతుర్రు తెలుగు తమ్ముళ్ళు. సైకిల్ పార్టీ మళ్ళా ఎలచల్లల్లా గెలిచినట్టే సంబరాలు చేస్తుర్రు. అగో చూడుర్రి ఆ ర్యాలీలు యాత్రలు జెండాలు. ఏం ఎగురుడు ఏం దునుకుడు, పెద్ద బాబు మళ్ళా సీఎం సీట్లో కూసుంటే నాన్నకి ఇంతగానో ఎగురుతారో లేదో గాని చిన్న బాబు ఆగకుండా నడిచిండని ఇక ఆగుతలేరు కదా సైకిల్ తమ్ముండ్లు. పొట్టు పొట్టెగిరిండ్రు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం నడిచిండు ఏం నడిచిండు అని కథలు కథలు చెప్పుకుంటున్నారట. ఇక చూడుర్రి ఇంటి బిడ్డ గింత ఘనకార్యం చేసినాక ఇంటి వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? అందుకే అందరు కలిసి వచ్చిండ్రు, శభాష్ అన్నట్టు మెచ్చుకున్నారు. లోకేశం బాబు సాయితకు అడుగులేసిండ్రు. ఇక లేక లేక శాన వద్దుల తర్వాత మళ్ళా అమ్మ కనిపించటాలకు కాళ్ళ మీద పడి దీవెనార్తి తీసుకున్నాడు బాబు. ఇక అక్కడ ఆయన నడుచుడేమో గాని ఊర్లో పోయి సైకిల్ తమ్ముళ్ళ జోరు మామూలుగా లేదు. టెంకాయలు కొట్టిర్రు, పటాకులు కాల్చిండ్రు, బైకు ర్యాలీ తీసిండ్రు, చెప్పొద్దు పోయినరి, జాతర తీరుగ చేసిండ్రు. ఏండ్లు మీద పడ్డా సరే పెద్ద మనిషి గోరంట్ల బుచ్చేసారు, ఎండ పూట బయటికి వెళ్ళి తిరిగిండు. ఇక చూడరి ఏమన్నాడు, 100 రోజులుగా మండు టెండల్ని తుఫాను లెక్క చేయకుండా ఇవాళ రాయలసీమలో పర్యటిస్తూ ఉన్నారు. వెనుకబడ్డ రాయలసీమలో బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. ఆ ప్రాంతం సమస్యల్ని జాతీయ సమస్యలను అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నారు. యువకుడిగా మెచ్యూరిటీ సంపాదించిన జగన్మోహన్ లోకేష్ గారికి మద్దతుగా మేమందరం కూడా పాదయాత్ర చేస్తున్నాం. అరెరెరెరే ఎండ దెబ్బకు సార్కు పానం అటిట అయినట్టున్నది. అందుకే లోకేష్ను మర్చిపోయి సీఎం జగన్ సార్ పేరు తీసుకున్నాడు. ఓసారి దగ్గితే గాని మళ్ళా చిన్నబాబు పేరు యాదికి రాలేదు. పాపం పెద్ద మనిషి. ఇక ఆడ ఈడ అని కాదు 100 రోజుల పాదయాత్ర పండుగను దసరా పండుగ చేసుకున్నట్టు చేసుకున్నారు సైకిల్ పార్టీ వాళ్ళు. 100 రోజులకే గిట్లున్నదంటే ఇక 200 300 ఆఖరికి 400 అప్పుడు ఇంకే తీరుగా ధూమ్ధాం చేస్తారు. ఏమైతే గాని చిన్నబాబు మీద గట్టి పాయరమే ఉన్నది సైకిల్ తమ్ముళ్లకు అనుకుంటారు ఊరూరాగి జాతర చూసిన జనాలు.